వేదగిరీశ్వర దేవాలయము పక్షితీర్థం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా చెన్నైకి దక్షిణ దిక్కుగా సుమారు 85 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురానికి దగ్గరలో తిరుక్కలి కుండ్రం అనే పట్టణం ఉంది. ఇక్కడ గల కొండపైన వేదగిరీశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉన్నది. దీనిని వేదగిరీశ్వర్ దేవాలయం, డేగల దేవాలయం అని అంటారు. కొండ క్రింద మరో దేవాలయం ఉన్నది. పై దేవాలయంలో స్వామివారు శివుడు కాగా, కొండ క్రింద ఉన్న ఆలయంలో అమ్మవారు పార్వతీదేవి. ఇక్కడ కొండ మీద ఉన్న దేవాలయంలో ఒక వింత ఆచారం నేటికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొండపైన ఆలయం వద్ద ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 2 క్రౌంచ పక్షులు వచ్చి ఈ ఆవరణలో వాల్తాయి. ఈ 2 పక్షులు కలియుగానికి ముందు ఋషులని శాప వశాత్తు పక్షులుగా మారి కాశీలో జీవిస్తూ నిత్యం రామేశ్వరం వెళ్ళి వస్తుంటారని, మధ్యలో ఆహారం కోసం నిత్యం 12 గంటల సమయంలో ఇక్కడికి చేరుతాయని తెలుస్తుంది. ఆలయ పూజారి ఒక పెద్ద పాత్రలో ప్రసాదం లాంటి పాయసం తయారు చేసుకొని వచ్చి గుడి పక్కన ఉన్న ఆవరణలో ఒక చోట కూర్చుంటాడు. సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని చూసిన అర్చకుడు ఒక పల్లె మీద మూత మోగిస్తూ ఆ పక్షులకు ఆకర్షిస్తాడు. కొంతసేపటికి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు 2 పక్షులు అతని ముందు వాల్తాయి. ఆ పూజారి తన వద్ద ఉన్న పాత్రలోని పాయసాన్ని కొంత ఆ రాతిపైనే ఉంచుతాడు. ఆ పక్షులు ఆ పాయసాన్ని 2-3 సార్లు తిని వెంటనే ఎగిరిపోతాయి. అప్పుడు ఆ పూజారి ఆ పాత్ర నిండా ఉన్న పాయసాన్ని అక్కడకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతాడు. దీనినే పక్షితీర్థం అనే పేరుతో భక్తులు ఈ దృశ్యాన్ని సందర్శిస్తారు. నిత్యం ఈ పక్షులకిచ్చే ఆహారం ఉదయం దేవాలయంలో స్వామివారికి పెట్టే నైవేద్యం. పూజారులు ఈ నైవేద్యాన్ని బియ్యము, గోధుమలు, నెయ్యి, పంచదారతో కలిపి తయారు చేస్తారు. ఈ పక్షులు ప్రతిరోజు తప్పనిసరిగా వస్తాయి. కానీ ఈ దృశ్యాన్ని చూడటానికి వచ్చిన వారిలో ఎవరైనా పాపాత్ములు ఉంటే మాత్రం ఆ పక్షులు ఆ రోజు రావని తెలుస్తుంది. ఈ విధంగా ఎంతో కాలం నుంచి జరుగుతుందని చెబుతారు. ఈ పవిత్రమైనటువంటి పక్షులను చూడటానికి ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. ఈ కొండ నిటారుగా ఉండటం వలన ఈ కొండ ఎక్కడం అంత సులభం కాదు. అందుచేత భక్తులు ఉదయం నుండే కొండ ఎక్కడం ప్రారంభిస్తారు.